हेलो फ्रेंड्स, वेरी गुड आफ्टरनून, वेलकम टू द हिंदू एडिटोरियल एनालिसिस। एलटीएक्स क्लासेस लो मेरु ई कॉम्बो ऑफर्स उपयोगिंचुकोनी तक्कुव फीस तो एक्कुव कोर्सुलु पोंदवच्चु। इक्कड मीरु मोदटि कॉम्बो ऑफर मीरु चूस्ते इक्कड कनिपिस्तुन्न 7 कोर्सेस लो एनी 2 मीरु एदन्ना 2 कोर्सेस नी केवलं 15,000 की पोंदोच्चु। इंडिविजुअल गा तीसुकुंटे 10,000 प्लस 10,000 20 अवुतुंदी। 20 कास्त 5,000 डिस्काउंट तो मीकु इप्पुडु 15,000 के लभिस्तुंदी, ओक 5,000 डिस्काउंट लभिस्तुंदी। सिमिलर गा राइट साइड कूडा इक्कड कनिपिस्तुन्न 4 मेजर सब्जेक्ट्स लाइव एंड रिकॉर्डेड फार्मेट लो मीरु तीसुकुंटे मामूलुगा इंडिविजुअल गा 7.5 7.5 विच विल बी 15K, కానీ కాంబో ఆఫర్లో భాగంగా మీకు 10,000కే లభిస్తుంది। మేక్ యూజ్ ఆఫ్ దిస్। అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ యాజ్ యూజువల్గా మనం ఇస్తున్నాం। ఆఫర్ అనేది లైఫ్ టైం ఆఫర్ కాదు, 31 జులై లోపు నెలాఖరు లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది। ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, వివరాలు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి। సో యూపీఎస్సీ ఫుల్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మంత్ ఎండ్ లోపు జాయిన్ అవ్వండి, ఎందుకంటే తర్వాత మంత్ ఎండ్ తర్వాత మన ఫీజు 60 కాస్త 70 అవుతుంది। సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ జాయిన్ బై 31 జులై 5,000 పర్ మంత్ ఈఎంఐలో మీరు జాయిన్ అవ్వచ్చు। 60 ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకు 5,000 చొప్పున పే చేసుకోవచ్చు। సో మంచి ఆపర్చునిటీ, మీకు క్లాసెస్ ఆఫ్లైన్ కూడా ఉన్నాయి అందుబాటులో హైదరాబాద్ మరియు వైజాగ్లో। ఆఫ్లైన్ ఫీజు ఎక్కువ ఉంటుంది కొంత, అది వివరాల కోసం మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు। సో ఇవాల్టి ఆర్టికల్ వెల్కమ్ హ్యాపెనింగ్ అనే పేరుతో మనకి వచ్చింది। సో సంథింగ్ జరుగుతోంది, వెల్కమ్ అంటే అర్థం ఆహ్వానించదగ్గ పరిణామం జరుగుతోంది అని చెప్తున్నారు। దేనికి సంబంధించి ఇదంతా, ఏ టాపిక్కి సంబంధించి ఇదంతా మాట్లాడుతున్నారు అనేది కూడా మనం చూడాలి। దేనికి సంబంధించింది అంటే దిస్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ఈజ్ అబౌట్ హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్, హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్కి సంబంధించి ఈ ఆర్టికల్ వచ్చింది। సో ఈ ఆర్టికల్ మనకి GS4 ఎథిక్స్లో భాగంగా ఇంపార్టెంట్ ఆర్టికల్ కింద మనం చూడొచ్చు, అంటే ఎథికల్ డైమెన్షన్స్ ఇన్ హ్యూమన్ ట్రయల్స్ ఇట్లాంటివి, మెడిసిన్స్ డెవలప్ చేసేటప్పుడు ఇట్లాంటివి చేసేటప్పుడు ఎథికల్ డైమెన్షన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ గమనించాలి। అలాంటి వాటిని డిస్కస్ చేస్తూ ఈ ఆర్టికల్ అనేది కొనసాగింది। సో ఆర్టికల్ టాక్స్ అబౌట్ సంథింగ్ కాల్డ్ హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్. అసలు హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్ అంటే అర్థం ఏమిటి, ఇక్కడ మీరు డెఫినేషన్ కూడా ఆర్టికల్లోనే క్లియర్గా ఇచ్చారు, మీరు ఒకసారి చూడొచ్చు। హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్లో ఏం జరుగుతుందంటే హెల్దీ వాలంటీర్స్ ఆర్ ఇంటెన్షనల్లీ ఎక్స్పోజ్ టు ఎ డిసీజ్ కాజింగ్ మైక్రోబ్ ఇన్ ఏ హైలీ కంట్రోల్డ్ అండ్ మానిటర్డ్ ఎన్వైరన్మెంట్. ఇది దీని యొక్క మీనింగ్. హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్ ఇస్ నథింగ్ బట్ హెల్దీగా ఆరోగ్యంగా ఉన్న వాలంటీర్స్ని పిలుస్తారు. వాలంటీర్ అంటే వాళ్ళంతట వాళ్ళే వచ్చేవాళ్ళు, అంటే ఎవరో బలవంతం మీద కాకుండా వాళ్ళంతట వాళ్ళే విషయం తెలుసుకుని వచ్చేవాడిని వాలంటీర్ అని చెప్పి అంటాము. ఆరోగ్యంగా ఉన్న వాలంటీర్ని తీసుకొచ్చి వాళ్ళకి ముందే చెప్తారు, మీ బాడీలోకి ఒక వైరస్ ఎక్కిస్తాము లేదా ఒక బ్యాక్టీరియా ఎక్కిస్తాము, అయితే అది కొంచెం హై డోసు పవర్ఫుల్ వైరస్ కాకుండా కొంచెం లో ఇంటెన్సిటీ వైరస్ని కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో, అంటే 24 గంటలు వాళ్ళని స్టడీ చేస్తారు, చుట్టూ నిపుణుల పర్యవేక్షణలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ చుట్టూ మెడికల్ ఆఫీసర్స్ అందరూ అందుబాటులో ఉంటూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తారన్నమాట. అంటే ఈ వైరస్ అనేది మనిషి బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏ రకంగా ప్రవర్తిస్తోంది, ఏ రకంగా ఆర్గాన్స్ పైన డ్యామేజ్ చేస్తుంది, ఏ రకంగా అటాక్ చేస్తోంది అనేదాన్ని స్టడీ చేయడానికి ఈ హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్ అనేవి ఉపయోగపడతాయి. స్టడీ చేస్తే వైరస్ అంటే శత్రువుని మనం పూర్తిగా తెలుసుకోవడం అనమాట. సో వైరస్ ఏ రకంగా బిహేవ్ చేస్తుంది, ఎలా అటాక్ చేస్తుంది, ఎలా మొదలవుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఇదంతా తెలిస్తే దానికి తగ్గట్టు మనం వ్యాక్సిన్స్ని తయారు చేయొచ్చు, లేదా వ్యాక్సిన్ తయారీలోనూ దానికి తగ్గ మందు తయారు చేసేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది అనేది సైంటిస్టుల యొక్క భావన. అందుకోసం హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఓకేనా, హ్యూమన్ ఛాలెంజ్ స్టడీని మీరు మైండ్లో పెట్టుకోండి, అంటే ఏంటో మీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం లైన్ బై లైన్ చదువుదాం. రోబస్ట్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ మస్ట్ బీ ఇన్ ప్లేస్ ఫర్ హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్. హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్ అనేవి చేసేటప్పుడు ఇన్స్టిట్యూషనల్ మెకానిజం చాలా రోబస్ట్గా ఉండాలి, సిస్టము ప్రొసీజర్సు రెగ్యులేషన్సు రూల్సు అన్నీ పక్కాగా ఉండాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళాలి, వాళ్ళకి దానివల్ల రిస్క్ ఏంటి, పొటెన్షియల్ రిస్క్ ఏంటి, బెనిఫిట్ ఏంటి, వీటన్నిటి గురించి అవగాహన అనేది ఉండాలి. వాళ్ళని స్టడీ చేసే సైంటిస్టులు వాళ్ళకి ఒకవేళ ఏమైనా
ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకి ఏమన్నా అయితే దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు అయి ఉండాలి, దానికి తగ్గ డ్రగ్స్ ఆల్రెడీ రెడీగా పెట్టుకొని ఉండాలి, ఎమర్జెన్సీ వస్తే హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే పరిస్థితి ఉండాలి. అన్ని రకాలుగా రూల్స్, రెగ్యులేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్, సెటప్, పీపుల్ అన్నీ ఉన్న తర్వాతే మనం ఈ హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్కి వెళ్ళాలి అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. విత్ ద బయో ఎథిక్స్ యూనిట్ ఆఫ్ ది ICMR ప్లేసింగ్ ఎ కన్సెన్సస్ పాలసీ స్టేట్మెంట్ ఆన్ కంట్రోల్డ్ హ్యూమన్ ఇన్ఫెక్షన్ స్టడీస్ ఫర్ కామెంట్స్. ICMR వాళ్ళు ఏం చేశారంటే కన్సెన్సస్ పాలసీ స్టేట్మెంట్ ఆన్ వాట్ కంట్రోల్డ్ హ్యూమన్ ఇన్ఫెక్షన్ స్టడీస్, దీన్ని ఫర్ కామెంట్స్ పెట్టారు. అంటే మీరు ఏమైనా మీ కామెంట్స్ ఉంటే మీరు పెట్టొచ్చు అని చెప్పి పెట్టారు. సో దీంతో ఇండియా హ్యాస్ టేకెన్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ క్లియరింగ్ ద డెక్ ఫర్ సచ్ స్టడీస్ టు బి అండర్టేకెన్ హియర్. ఈ హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్ అనేవి ఇప్పటివరకు ఇండియాలో జరగలేదు, మొట్టమొదటిసారి ఇండియాలో కూడా జరగబోతున్నాయి. ఇకపై దానికి అవసరమైన మొదటి స్టెప్ బయో ఎథిక్స్ యూనిట్ ఆఫ్ ICMR అనేది తీసుకుంది అని చెప్తున్నారు. CHIS, also called Human Challenge Studies, full form Controlled Human Infection స్టడీస్ అని చెప్పంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వేర్ హెల్దీ వాలంటీర్స్ ఆర్ ఇంటెన్షనల్లీ ఎక్స్పోజ్డ్ టు డిసీజ్ కాజింగ్ మైక్రోబ్ ఇన్ హైలీ కంట్రోల్డ్ అండ్ మానిటర్ ఎన్వైరన్మెంట్. అండ్ ఈ పర్టికులర్ CHIS హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. ఇండియాలో మొదటిసారి అయ్యి ఉండొచ్చు, కానీ కొన్ని వందల సంవత్సరాలుగా ఇవి జరుగుతూనే ఉన్నాయి. అన్ ఎగ్జాంపుల్ బీయింగ్ ది ఎల్లో ఫీవర్ స్టడీ ఇన్ ద ఎర్లీ 1900s టు ఎస్టాబ్లిష్ దట్ మస్కిటోస్ ట్రాన్స్మిట్ ది వైరస్. మస్కిటోస్ వైరస్ని ట్రాన్స్మిట్ చేస్తాయి అని ఎస్టాబ్లిష్ చేయడానికి 1900s ఎల్లో ఫీవర్ స్టడీ చేశారు. అంటే ఎల్లో ఫీవర్ని కాజ్ చేసే వైరస్ లేకపోతే బ్యాక్టీరియాని మనిషిలో ప్రవేశపెట్టి చెక్ చేశారు. మస్కిటోస్ వల్ల ట్రాన్స్మిషన్ అవుతుందా లేదనేది చెక్ చేశారనమాట. జనరల్గా ఏం జరుగుతుందంటే టిపికల్లీ ఏ లెస్ విరులెంట్ అంటే అంత ఎక్కువగా పవర్ఫుల్ కానీ అంత హార్మ్ఫుల్ కానీ స్ట్రెయిన్ అంటే రకం ఆఫ్ ద మైక్రోబ్ మైక్రోబ్ ఇండికేట్స్ వైరస్ బ్యాక్టీరియా ప్రోటోజోవా అన్నిటికీ కలిపిన కామన్ వర్డ్ ఈజ్ యూజ్ టు స్టడీ లెస్ డెడ్లీ డిసీజెస్. మరీ డెడ్లీ డిసీజెస్ని స్టడీ చేయడానికి అయితే వాడరు. లెస్ డెడ్లీ అంత డెడ్లీ కానీ ప్రాణాంతకం కానీ డిసీజెస్ని స్టడీ చేయడానికి కొంచెం అంత పవర్ఫుల్ కానీ ఒక లెస్ విరులెంట్ స్ట్రెయిన్ ఆఫ్ మైక్రోబ్ని తీసుకొని దానికి ఆల్రెడీ ప్రూవెన్ డ్రగ్స్ ఫర్ ట్రీట్మెంట్, డ్రగ్స్ ఉండి ఉండాలి వాటికి. ఒకవేళ అది పెట్టిన తర్వాత మనిషికి ఏమైనా అయితే మళ్ళీ రిస్క్, అందుకని ట్రీట్మెంట్ చేయడానికి డ్రగ్స్ ఆల్రెడీ ఉండి ఉన్న డ్రగ్స్ ఉన్నటువంటి వైరస్ని మాత్రమే ప్రవేశపెడతారు. దే ఆర్ మోర్ ఆఫెన్ అండర్టేకెన్ అండ్ అ స్మాల్ నెంబర్ ఆఫ్ వాలంటీర్స్. తక్కువ మంది పైన ఈ టెస్ట్లు అనేవి చేస్తారు టు అండర్స్టాండ్ ది వేరియస్ ఫెసెట్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ డిసీజ్ యొక్క వేరియస్ డైమెన్షన్స్ని అండర్స్టాండ్ చేయడానికి. అంటే అది ఎలా గ్రో అవుతుంది, ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎలా అటాక్ చేస్తుంది, దాని ప్యాటర్న్ తెలుసుకోవడం కోసం అని చెప్పేసి తక్కువ మంది వాలంటీర్స్ పైన నేను చేస్తారు. అండ్ అకేషనల్లీ టు యాక్సలరేట్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ఏ మెడికల్ ఇంటర్వెన్షన్. సో మెడికల్ ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటి, వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ తయారు చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగిస్తారు. వీటి కోసం అనేది వాటికి అవసరమైన వాల్యుబుల్ ఇన్సైట్స్ కోసం ఇటువంటి హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. వెన్ యూజ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్లో భాగంగా వాడినప్పుడు దీస్ స్టడీస్ ఆర్ ఇనిషియేటెడ్ ఓన్లీ వెన్ సేఫ్టీ అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ వ్యాక్సిన్స్ ఆర్ నోన్ త్రూ ఎర్లీ ఫేజెస్ ఆఫ్ క్లినికల్ టెస్టింగ్. సో వ్యాక్సిన్ ట్రయల్స్లో భాగంగా వాడినప్పుడు ఏం చేస్తారంటే ఒక పర్టిక్యులర్ క్యాండిడేట్ వ్యాక్సిన్, అంటే వ్యాక్సిన్ అండర్ డెవలప్మెంట్ అంటే కంప్లీట్గా అప్రూవల్ కాకుండా ఇంకా వ్యాక్సిన్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్న వ్యాక్సిన్ని క్యాండిడేట్ వ్యాక్సిన్ అంటాం. అది ఎర్లీ ఫేజెస్ ఆఫ్ క్లినికల్ ట్రయల్ అయిపోయి, అంటే ఫస్ట్ ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ అనేవి అయిపోయి ఇంకా నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళబోతోంది అన్న టైంలో మాత్రమే ఈ హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్ అనేవి ఇనిషియేట్ చేస్తారు. ఎలా చేస్తారనేది ఒకసారి చూద్దాం. ఇంపార్టెంట్లీ హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్ ఆర్ నాట్ డన్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ఫేజ్ 3 ఎఫికసీ ట్రయల్స్. ఫేజ్ 3 ట్రయల్స్కి ఆల్టర్నేటివ్గా దీన్ని చేయరు. సో బేసికల్గా మనకి క్లినికల్ ట్రయల్స్లో భాగంగా ఫేజ్ 3 ట్రయల్స్లో ఏం జరుగుతుందంటే ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ని తీసుకొని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారు. ర్యాండమ్గా తీసుకొని ఈ తీసుకున్న వాళ్ళలో కొంతమందికి ప్రెజెంట్ అందుబాటులో ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. అంటే ప్రెజెంట్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ కొంతమందికి ఇస్తారు. ఇంకొంతమందికి ఈ కొత్త వ్యాక్సిన్ ఎక్కిస్తారు.
సో కొంతమందికి ఏమో ఆల్రెడీ అందుబాటులో ఉన్న బెస్ట్ వ్యాక్సిన్ ఇస్తారు, ఇంకొంతమందికి న్యూ వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత ర్యాండమ్గా ఎవరికి ఏది ఇస్తారనేది తెలియదు, ర్యాండమ్గా ర్యాండమైజ్డ్ ట్రయల్ అంటాం. సో ర్యాండమ్గా కొంతమందికి ఈ కొత్త వ్యాక్సిన్లు, కొంతమందికి ఆల్రెడీ ఉన్న వాటిల్లో బెస్ట్ వ్యాక్సిన్ని ఇచ్చి స్టడీ చేస్తారు. ఈ కొత్త వ్యాక్సిన్ అనేది ఆల్రెడీ ఉన్న బెస్ట్ వ్యాక్సిన్ కంటే బెటర్గా చేస్తుందా లేదా, గోల్డ్ స్టాండర్డ్ అంటాం, ఆల్రెడీ ఉన్నదానికంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుందా లేదని చెక్ చేస్తారు. అది ఫేజ్ 3 ఎఫికసీ ట్రయల్ అంటే అర్థం. సో ద న్యూయెస్ట్ డ్రగ్ అనేది ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఎగ్జిస్టింగ్ బెస్ట్ డ్రగ్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందా లేదా అని చెక్ చేయడమే ఫేజ్ 3 ట్రయల్. అయితే ఈ ఫేజ్ 3 ట్రయల్లోకి మనుషుల్ని మనం సెలెక్ట్ చేసే ముందు, చూడండి ఇక్కడ రాశారు, బట్ టు హెల్ప్ సెలెక్ట్ ద బెస్ట్ క్యాండిడేట్ ఫర్ టెస్టింగ్ ఇన్ కన్వెన్షనల్ ఫేజ్ 3 ట్రయల్. సో ఫేజ్ 3 ట్రయల్లో ఎటువంటి వ్యక్తిని పంపించాలి అని తెలుసుకోవడం కోసం ఈ ఛాలెంజ్ స్టడీస్ అనేవి ముందు కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. సో దీంట్లో ఉన్న క్యాండిడేట్స్ని కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని ఫేజ్ 3 ట్రయల్స్కి పంపిస్తారంట. వ్యాక్సిన్ డెవలప్మెంట్లో హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్ ఎలా హెల్ప్ అవుతాయంటే ఈ రకంగా ముందు వీళ్ళ మీద ఒక రౌండ్ టెస్ట్ చేసి తర్వాత వాళ్ళని ఈ ఫేజ్ 3 ట్రయల్స్లోకి పంపిస్తూ ఉంటారు. సో ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ దట్ ఫాలో హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్ ఆఫెన్ రిక్వైర్ ఫ్యూయర్ వాలంటీర్స్. సో ఫేజ్ 3 ట్రయల్స్లో మరీ అంత ఎక్కువ మంది అవసరం లేదు. హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్లో మీరు ఎంతమందిని వాడతారో అంతకంటే తక్కువ మందే ఫేజ్ 3 ట్రయల్స్లో సరిపోతారు. స్పీడింగ్ అప్ ది డెవలప్మెంట్ ప్రాసెస్. దానివల్ల డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది ఇంకా ఫాస్ట్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్, దాంట్లో కొంతమంది సెలెక్ట్ చేసి దాన్ని మళ్ళీ ఫేజ్ 3 ట్రయల్స్కి వాళ్ళని పంపుతారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఎథికల్ డైమెన్షన్స్ ఏంటి, ఇప్పుడు ఇదంతా వింటూ ఉంటే మీకు కొంచెం భయం వేస్తూ ఉండొచ్చు, ఏంటి ఇదంతా ఎట్లా చేస్తారా, ఎలా అయితే ఎలాగా అని చెప్పి మనం అనుకోవచ్చు. సో దీంట్లో మనం కొన్ని ఎథికల్ డైమెన్షన్స్ అనేవి మనం చూడాలి, ఎథికల్ కన్సిడరేషన్స్ అనేవి చూడాలి. ఎటువంటి కన్సిడరేషన్స్ అనేవి తీసుకోవాలి అనేది మనం ఒకసారి ఇంపార్టెంట్ చూడండి. ఒకసారి, ఒకటి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్, అంటే ఆ క్యాండిడేట్ యొక్క కన్సెంట్ అనేది మస్ట్. బలవంతంగా వాళ్ళని ట్రయల్స్లోను హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్లో కూర్చోబెట్టకూడదు. సో క్యాండిడేట్ యొక్క అనుమతి తీసుకోవాలి. ఇన్ఫార్మ్డ్ అంటే అర్థం ఏంటంటే అతనికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళాలి. అతని పైన ఎటువంటి టెస్ట్ చేయబోతున్నారు, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం రావచ్చు, ఇష్యూ ఏంటి, రిస్క్ ఏంటి, అన్నీ కూడా అతనికి తెలియజెప్పి అతని అనుమతి తీసుకునే స్టెప్ వెళ్ళాలి. సెకండ్, రిస్క్ బెనిఫిట్ అసెస్మెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒక పర్టికులర్ డ్రగ్ డెవలప్మెంట్ కోసం మనం ఏం చేస్తున్నామంటే సెట్ ఆఫ్ పీపుల్ పైన మనం ట్రయల్స్ చేయబోతున్నాం లేదా స్టడీ చేస్తున్నాం, హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్ అనేవి చేస్తున్నాం. సో వీళ్ళపైన మనం చేస్తున్న స్టడీ వల్ల వస్తున్న బెనిఫిట్ ఏంటి, ఎంత బెనిఫిట్ వస్తుంది సొసైటీకి, ఎంత ఉపయోగం అనేది ఉంటుంది, అట్ ద సేమ్ టైం వీళ్ళ ప్రాణాలకి ఎంత హాని జరగవచ్చు. ఇప్పుడు చూడండి, 100 మంది ప్రాణాలు నిలబడతాయని చెప్పి ఒక మనిషిని చంపేస్తామా, చంపకూడదు, ఆ చంపడం అనేది కరెక్ట్ కాదు. సో కాకపోతే అట్లీస్ట్ వీళ్ళని ఇఫ్ యూ పుట్ దెమ్ త్రూ సమ్ ప్రాబ్లమ్, ఒక వాళ్ళకు ఒక వైరస్ ఎక్కించి వాళ్ళకి డిసీజ్ వచ్చేలా చేసి వాళ్ళకి కొంచెం పెయిన్ వచ్చేలా చేసినందుకు వచ్చే బెనిఫిట్ అనేది పెద్దదై ఉండాలి. ఇటువైపు ఈ వ్యక్తులు కూడా వాలంటరీగా ఇన్ఫార్మ్డ్గా వాళ్ళంతట వాళ్ళే వచ్చేటప్పుడు మనకి రిస్క్ లేదు. కాకపోతే డీటెయిల్డ్గా చెప్పాలి ప్రతి విషయాన్ని క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి, ఏ విషయాన్ని దాచిపెట్టకూడదు. ఓకే, మూడవది సేఫ్ గార్డింగ్ పార్టిసిపెంట్ హెల్త్. సో పార్టిసిపెంట్ హెల్త్ని కాపాడాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూ కూడా ఉంది, దాన్ని వదిలేయకూడదు. అంటే ఏ వ్యక్తి అయితే వాలంటరీగా వచ్చాడో అతని హెల్త్ని ఎట్టి పరిస్థితుల్లో మనం కాపాడాల్సిన అవసరం అనేది ఉంది. రెండవది సెలెక్షన్ ఆఫ్ పార్టిసిపెంట్స్. పార్టిసిపెంట్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఒక సిస్టమేటిక్గా చేయాలి, ఒక ఫెయిర్ పార్టిసిపేషన్ అనేది జరగాలి, ఫెయిర్ సెలెక్షన్ అనేది జరగాలి. వెనైసే ఫెయిర్ సెలెక్షన్, క్యాండిడేట్కి డబ్బును ఆశగా చూపి విషయాన్ని చెప్పకుండా అబద్ధాలు చెప్పి ఒప్పించకూడదు, నీకు ఎంత ఇస్తాను అంత ఇస్తాను అని ఏదేదో లేనిపోని ఆశ చూపి పిలవకూడదు. ఆబ్వియస్గా ఎవడూ ఫ్రీగా తన మీద ఎక్స్పెరిమెంట్ చేసుకుని రారు, డబ్బు ఇవ్వచ్చు, కానీ ఉన్న విషయాన్ని దాని యొక్క రిస్కుల్ని అన్నింటినీ డీటెయిల్డ్గా చెప్పిన తర్వాతే మీరు వాళ్ళ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకోవాలి. సో లేకపోతే వల్నరబుల్ పాపులేషన్, పేదవాళ్ళు, ఆడవాళ్ళు, అమాయకులు, మార్జినలైజ్ సెక్షన్స్, ఈ కష్టాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళని మోసం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది డబ్బు ఆశ చూపి
వాళ్ళకి ఇందులో రిస్కులు చెప్పకుండా వాళ్ళతో సంతకాలు పెట్టించే అవకాశం అనేది ఉంది. సో ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరగకూడదు. సో నో ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ వల్నరబుల్ పాపులేషన్, ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. రెండవది పబ్లిక్లో మనకి పర్సెప్షన్, ట్రస్ట్ అనేది దెబ్బతింటుంది. పబ్లిక్ ఒకసారి ప్రజలు హ్యూమన్స్ మీద చేస్తున్నారనేసరికి నెగిటివ్గా వస్తుంది. కాబట్టి పబ్లిక్ ట్రస్ట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే ట్రాన్స్పరెన్సీ, ట్రయల్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా చేయడం ద్వారా పబ్లిక్ పర్సెప్షన్ అండ్ ట్రస్ట్ని మెయింటైన్ చేయాలి. బికాజ్ పీపుల్ విల్ హ్యావ్ డెఫినెట్లీ ఏ నెగిటివ్ వ్యూ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో వీ నీడ్ టు మేక్ ష్యూర్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ ఫెయిర్ మేనర్ అండ్ ఎ ట్రాన్స్పరెంట్ మేనర్ టు గెయిన్ పబ్లిక్ ట్రస్ట్ అండ్ పర్సెప్షన్. ఓకే, నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి బెనిఫిట్ షేరింగ్. మరి ఎంత రిస్క్ చేసి మనం ఏవైతే ట్రయల్స్ కండక్ట్ చేస్తున్నామో దీనివల్ల వస్తున్న బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బెనిఫిట్స్ అందరికీ అందాలి. ఒక పర్టికులర్ ఫార్మా కంపెనీ దాని బెనిఫిట్స్ అన్నీ వాళ్ళ దగ్గరే పెట్టుకోకుండా బెనిఫిట్స్ మొత్తం సభ్య సమాజానికి అందేలా చేయాలి. ఓకేనా? అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ కమ్యూనికేషన్. ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి, కమ్యూనికేషన్ క్లియర్ కట్గా ఏది జరుగుతున్న ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేయాలి. ఇట్లాంటివన్నీ పబ్లిక్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు అందించాలి. దీనివల్ల మనకి ట్రస్ట్ అనేది బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అగైన్ యూ షుడ్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎగ్జిట్ స్ట్రాటజీ. ఎగ్జిట్ స్ట్రాటజీ అంటే అనుకోనిది ఏదన్నా జరిగితే, అనుకోని అడ్వర్స్ రియాక్షన్ ఏదన్నా వచ్చిందనుకోండి, హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్ చేసేటప్పుడు అప్పుడు మధ్యలో ఎలా ఆపాలి, తను ఎలా బయటికి పంపాలి, ఇలాంటి విషయంలో కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఇలా కంప్లీట్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుని మనం వెళ్ళాలి, తప్పితే ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. గత 50 ఇయర్స్లో సిహెచ్ఐ స్టడీస్ హ్యావ్ బీన్ క్యారీడ్ అవుట్ విత్ థౌజండ్స్, వేల మంది పైన అవి స్టడీ చేశారు, టు యాక్సలరేట్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ అగెన్స్ టైఫాయిడ్ అండ్ కొలెరా. టైఫాయిడ్ కొలెరాకి వ్యతిరేకంగా వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోసం వీటిని ఉపయోగించారు. డ్యూరింగ్ ద కోవిడ్-19 పాండమిక్, ద ఇంపీరియల్ కాలేజ్ లండన్, లండన్లో ఉన్న ఈ పర్టికులర్ కాలేజ్ యూజ్ 36 వాలంటీర్స్ టు స్టడీ ఫెసెట్స్ ఆఫ్ సార్స్ COV2 ఇన్ఫెక్షన్. దాన్ని స్టడీ చేయడానికి వాళ్ళు యూజ్ చేశారు. ఇన్ 2022 WHO అప్రూవ్డ్ యూజింగ్ CHIS ఫర్ యాక్సలరేటింగ్ కోవిడ్-19 వ్యాక్సిన్ డెవలప్మెంట్. WHO కూడా 2020లో దీన్ని యాక్సెప్ట్ చేసింది, అప్రూవ్ చేసింది. ఓకే, దేర్ ఆర్ సెవెరల్ ఎథికల్ ఛాలెంజెస్ విత్ హ్యూమన్ ఛాలెంజ్ స్టడీస్. ఆల్రెడీ మనం మాట్లాడాం కొన్ని, విచ్ రిక్వైర్ వెల్ ట్రైన్డ్ అండ్ రోబస్ట్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్. సో దీనికోసం వెల్ ట్రైన్డ్ సైంటిస్టులు ఉండాలి, రోబస్ట్ సిస్టమ్స్ షుడ్ బీ ఇన్ ప్లేస్. వైల్ కొలాబరేషన్స్ విత్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సైంటిస్ట్ వెల్ వర్స్డ్ ఇన్ కండక్టింగ్ సచ్ స్టడీస్ ఆర్ ఏ మస్ట్. ఓకేనా? ఇన్స్టిట్యూషన్స్, సైంటిస్ట్ ఇలాంటివి చేయడంలో ఆల్రెడీ అవగాహన ఉన్న సైంటిస్టులు మరి ఇన్స్టిట్యూషన్స్తో కొలాబరేషన్స్ అనేవి మస్ట్. అట్ ద సేమ్ టైం నావిగేటింగ్ ఎథికల్ మైండ్ ఫీల్డ్ ఈజ్ ఎ ఛాలెంజ్. అర్థమవుతుందా? సో అవి ఎంత మనం వాళ్ళందరితో కొలాబరేట్ చేసినప్పటికీ ఇలాంటి ఎథికల్ ఇష్యూస్ని నావిగేట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఛాలెంజింగ్ ఇష్యూ. అంత ఈజీ కాదు. సెవరల్ క్లినికల్ ట్రయల్స్ ఇంక్లూడింగ్ దోస్ బై ఆర్ ఇన్వాల్వింగ్ ద ICMR హ్యావ్ బీన్ మైర్డ్ ఇన్ ఎథికల్ వైలేషన్స్. చాలా ఇష్యూస్లో ఎథికల్ వైలేషన్స్ వచ్చాయి. ఎథికల్ వైలేషన్స్ ఎలా వస్తాయి అంటే ఒక వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రప్పించేయడము, లేకపోతే డబ్బు ఆశ చూపి పొటెన్షియల్ రిస్క్ చెప్పకుండా వాళ్ళని కూర్చోబెట్టడం, ఇవన్నీ ఎథికల్ వైలేషన్స్. సచ్ యాజ్ ద HPV వ్యాక్సిన్ ట్రయల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2020 2020లో ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగిన HPV వ్యాక్సిన్ ట్రయల్లో కూడా ఎథికల్ వైలేషన్స్ అనేవి జరిగాయి. ద ఎథికల్ ఛాలెంజెస్ వైల్ కండక్టింగ్ CHIS ఆర్ ఆఫ్ ఎ హయ్యర్ మ్యాగ్నిట్యూడ్, ద స్కోప్ ఫర్ మిస్యూజ్ వ్యాస్ట్ అండ్ ద రిపర్కషన్స్ సివియర్. దీంట్లో వచ్చే రిపర్కషన్స్ అంటే నెగిటివ్ కాన్సిక్వెన్స్ అనేవి చాలా సివియర్, మిస్యూజ్ జరగడానికి స్కోప్ చాలా ఎక్కువ, అండ్ ఎథికల్ ఛాలెంజెస్ అనేవి ఆర్ ఆఫ్ ఎ హయ్యర్ మ్యాగ్నిట్యూడ్ అని క్లియర్గా చెప్తున్నారు. చాలా ఎక్కువ ఎథికల్ ఛాలెంజెస్ వస్తాయి దీంట్లో అని చెప్తున్నారు. మనం కొన్ని డిస్కస్ చేసాం. దేర్ ఈజ్ పొటెన్షియల్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ గివెన్ ది మానిటరీ డైమెన్షన్ ఇన్వాల్వింగ్ వాలంటీర్స్. ఎందుకంటే ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తారు. సో కాబట్టి మానిటరీ డైమెన్షన్ అనేది ఉంది, కాబట్టి ఎక్స్ప్లాయిట్ చేసే పొటెన్షియల్ కూడా ఉంది, ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం ఉంది. ఇఫ్ ఇట్ బికమ్స్ ఎ రియాలిటీ, ఒకవేళ ఇది నిజమైతే ఇండియాలో, ఇండియా షుడ్ యూజ్ CHIS ఓన్లీ టు స్టడీ డిసీజెస్ విత్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉండి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోగలిగే విషయాల్లో మాత్రమే ఇండియా ఈ CHIS ని వాడాలి. యూజింగ్ CHIS టు స్టడీ నోవెల్ మైక్రోబ్స్, కొత్త రకాల
కరోనా లాంటి వైరస్లను స్టడీ చేయడానికి కావచ్చు, మన దగ్గర లిమిటెడ్ మెడికల్ ఇంటర్వెన్షన్ అంటే మన దగ్గర మందులు వ్యాక్సిన్స్ లేని అటువంటి జబ్బులని స్టడీ చేయడానికి దీన్ని ఉపయోగిస్తే దెబ్బైపోతాం. అది వెయిట్ చేయాలి, షుడ్ వెయిట్ టిల్ ఇండియన్ సైంటిస్ట్ గెయిన్ ఇండియన్ సైంటిస్ట్లకి ఇలాంటి విషయాల్లో ఎక్స్పర్టీస్ గెయిన్ చేసేంత వరకు తొందరపడకూడదు, వెయిట్ చేయాలి. అండ్ రోబస్ట్ ఇన్స్టిట్యూషనల్ సర్చేస్ అండ్ మెకానిజమ్స్ ఆర్ ఇన్ ప్లేస్. ఇవన్నీ వచ్చేంత వరకు తొందరపడి మనం దెబ్బలు తినకూడదు. రోబస్ట్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్స్ అనేవి వచ్చేంత వరకు, మన సైంటిస్ట్ ఎక్స్పర్టీస్ గెయిన్ చేసేంత వరకు వీ హ్యావ్ టు వెయిట్, తొందర పడకూడదు అని చెప్తున్నారు. అంటే కొత్త వైరస్లకు సంబంధించిన టెస్ట్లు మనం చేయకూడదు, స్టడీస్ చేయకూడదు. ఆల్రెడీ ఉన్నవి ఇంకా బెటర్ చేయడం కోసం చేసే ప్రయత్నాలు, ఆల్రెడీ ఒకవేళ ఏమైనా తేడా కొట్టినా సరే మందులు ఉన్నాయి అనుకునే వాటిలో మాత్రమే ఈ ప్రయత్నాలు చేయాలని ఆర్టికల్ చెప్తోంది. ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మీరు ఎడిటోరియల్ ఫాలో అవుతుంటే యూ కెన్ జాయిన్ మై ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. తక్కువ ఫీజుతో అన్ని రకాల ఎగ్జామ్స్కి అవసరమైన కంటెంట్ ఈ పర్టికులర్ కోర్స్లో మీకు లభిస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. టేక్ కేర్, బాయ్.